ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఓ యువతిపై యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనంతరం ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు ఆ యువకుడు వేధింపులు తట్టుకోలేని ఆ యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది ఇది అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోనులో ప్రవీణ్ వరుసలు ఏం జరిగింది రైట్ మదనగర్ పిఎస్ లో దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి అయితే పోలీస్ వాళ్ళు ఎప్పటికీ కూడా హెచ్చరిస్తూ ఉంటారు ప్రతిసారి అప్పుడప్పుడు ఏదైనా ఆన్లైన్ గేమ్లు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ లింకులను కూడా ఓపెన్ చేయొద్దు అంటూ పోలీసు వాళ్ళు ఎప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నా కూడా కొంతమంది పక్కదారిన పడుతున్నారని చెప్పాలి అయితే పబ్జి గేమ్ ద్వారా అయితే పరిచయాలు ఏర్పడుతున్నాయి పబ్జి గేమ్ వల్ల ఆన్లైన్ గేమ్ల వల్ల చాలా మంది తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారని చెప్పాలి అదే క్రమం లోపల అదే మధురనగర్ పిఎస్ పరిధి లోపల పబ్జి గేమ్ ఆడుతూ ఇద్దరు పరిచయం అయ్యారు ఇద్దరు పరిచయం అయిన వెంటనే అయితే ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారింది సన్నిహితంగా మారడంతోనే ఆ యువతిని నమ్మి వచ్చినటువంటి యువతిని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లైంగిక దాడి చేశాడు యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది అయితే లైంగిక దాడి అనంతరం ఆమె యొక్క ఫొటోస్ ని అన్నింటికి నగ్న ఫోటోలన్నీ అన్ని తీసేటి ఈ యొక్క యువకుడు ఆమెని ప్రతిసారి వేధిస్తుండడం ప్రతిసారి బ్లాక్ మెయిల్ చేయడం కూడా చేస్తున్నాడనే పోలీసులకు అయితే కంప్లైంట్ చేసింది అయితే అది యొక్క తట్టుకోలేక యొక్క బ్లాక్ మెయిల్ ని తట్టుకోలేక ఆమె అయితే మధురానగర్ పిఎస్ ని పోలీసులను సంప్రదించింది సంప్రదించిన వెంటనే పోలీసులు అయితే సమాచారాన్ని అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులో తీసుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారని చెప్పాలి సాయిలత రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్